నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం. తిది చవితి అలంకారం అన్నపూర్ణాదేవి అలంకారం. నవరాత్రుల్లో నాలుగవ రోజు విజయవాడలో కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఒక చేతిలో మధురస్సాలతో కూడి ఉన్న మాణిక్య పాత్ర, మరొక చేతిలో అన్నాన్ని అనుగ్రహించే రతనాల గరిట ధరించిన రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ ఎర్రని శరీరం, మెడలో తారహారాలు ధరించి నిండు చంద్రుని వలె అందమైన ముఖంతో విశాలమైన త్రినేత్రాలతో బాసిల్లుతోంది. ఈ తల్లిని ఉపాసన చేసిన వారికి పుత్ర పౌత్రాభివృద్ధి, బ్రహ్మ తేజస్సు పొందుతారు. ఈ రోజున అమ్మకు లేత ఎర్రని లేదా తెల్లని పూలతో అర్చించాలి. అన్నపూర్ణాష్టకం పారాయణం చేయడం వల్ల అమ్మ కరుణ మనపై ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున ఈ కింద తెలుపబడిన మంత్రాన్ని పఠిస్తే అమ్మ అనుగ్రహం పొందుతారు. అన్నపూర్ణాదేవికి ఈ రోజున పెరుగన్నం, కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ రోజున కైలాస వాహనంపై కూష్మాండ రూపంలో శ్రీశైలంలో భ్రమరాంబిక, వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు దర్శనమివ్వనున్నారు.